ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం.